వెల్కమ్ టు ఆరు జోన్ మరి ఈరోజు వీడియోలో కేవలం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీలో గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో చూడబోతున్నామండి ఇక్కడ ఫీజు లేకపోవడం అదేవిధంగా నెక్స్ట్ మనకి హైదరాబాద్లో జాబ్ లొకేషన్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది ప్రధానమైనటువంటి హైలైట్ ఉద్యోగాల్లో మరి ఉద్యోగాలు ఏమేమి ఉన్నాయి వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి సెలక్షన్ క్రైటీరియా ఏమిటి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి వీలైతే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా మరి ఏ ఉద్యోగాలకు ఎక్కడ నోటిఫికేషన్స్ పడ్డాయి అంటే ఇక్కడ వేరియస్ సిటీస్లో మనకి ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ అయితే పడ్డాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఆగ్రా అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ మనకి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ ఇన్ మైసూర్ అదేవిధంగా నెక్స్ట్ మనకి ఎయిర్ ఆఫీసర్ కమాండెంట్ ఇన్ సికింద్రాబాద్ అదేవిధంగా కమాండ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇన్ హైదరాబాద్ ఇట్లా వేరియస్ లొకేషన్స్లో మనకి నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి కాకపోతే మనం ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాము మిగిలినవి కావాలి మిగిలిన వాటి కూడా మీరు అప్లై చేయాలని అనుకున్నప్పుడు సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది లేదా ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు కావాలంటే మన ఆరు షెడ్యూల్ జోన్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే అక్కడ మీకు లభిస్తుంది మరి ఇక్కడ ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ పడ్డాయి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ పడ్డాయి అని చూసుకుంటే హైదరాబాద్కి సంబంధించి లోయర్ డివిజన్ క్లర్క్ అండి మూడు ఉద్యోగాలు అదేవిధంగా ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పది ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడిందండి అదే అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో సెకండ్ కేటగిరీకి సంబంధించి నాలుగు ఉద్యోగాలు స్టోర్ కీపర్కి సంబంధించి ఒకటి అదేవిధంగా స్టోర్ స్టోర్ సుబ్డిట్కి సంబంధించి సూపర్ సంబంధించి ఒకటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఆరు కుక్కు ఉద్యోగాలు ఒకటి మెస్సస్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఉద్యోగం ఒకటి ఇట్లా వేరియస్ రకాలైనటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే పడిందండి మరి ఇవన్నీ కూడా లొకేషన్ ఎక్కడ సికింద్రాబాద్ హైదరాబాద్కి సంబంధించి అదే మీరు ఆల్ ఓవర్ ఇండియా అప్లై చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంకా మీకు వేకెన్సీస్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది మరి సెలక్షన్ క్రైటీరియా ఏమిటి ఏజ్ లిమిట్ ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉందండి ఎయిటీన్ నుంచి పది ఇరవై ఐదు సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మరి బీసీలకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఫిజికల్లీ ఛాలెంజర్స్కి పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది మరి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని చూసుకుంటే ఇక్కడ సూపర్టెంట్ ఆఫ్ స్టోర్ స్టోర్ సూపర్నెంట్ కి సంబంధించి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి అదేవిధంగా లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటిది ఇంగ్లీష్ టైప్ రైటింగ్ వచ్చేటువంటి అవకాశం టైప్ చేసేటువంటి సామర్థ్యం ఉండాలి లేదంటే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా టైప్ చేసేటువంటి సామర్థ్యం ఉండాలి ఇక స్టోర్ కీపర్ ఉద్యోగానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఇక కుక్ సంబంధించి చూసుకుంటే మెట్రికులేషన్ సంబంధ సంబంధించి మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా క్యాటరింగ్ విషయంలో కానీ కుక్లో కానీ ఏదైనా ఒక వన్ ఇయర్ సర్టిఫికేట్ అయితే ఉండి ఉండాలి ఇక పెయింటర్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ కార్పెంటర్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ హౌస్ కీపింగ్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ మెస్ స్టాఫ్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయితే ఉండాలి మరి ఏడా ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారని చూస్తే మీరు అప్లికేషన్స్ అనేటువంటిది పంపించాలంటే అప్లికేషన్స్ పంపిస్తే వాళ్ళు స్క్రూటనైజ్ చేస్తారు అంటే ఏజ్ కానీ మినిమం క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇటన్నిటినీ కూడా స్క్రూటనైజ్ చేసి మీకు కాల్ లెటర్ పంపిస్తారు అంటే అప్లై చేసిన వాళ్ళందరినీ కాకుండా అందులో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మాత్రమే కాల్ లెటర్ పంపిస్తారు ఈ విధంగా కాల్ లెటర్ వచ్చినట్లయితే సగం ఉద్యోగం వచ్చినట్లే మరి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళను అప్పల్ ఫర్ ద రిటర్న్ టెస్ట్కి రమ్మని పిలుస్తారండి ద రిటర్న్ టెస్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఎల్డీసీ ఉద్యోగాలకు జనరల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదేవిధంగా న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ అనేటువంటి వాటి మీద ఎగ్జామ్ ఉంటుంది ఎంటీఎస్ మెస్ స్టాఫ్ వీటికి చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ అనేటువంటి దాని మీద ఉంటుంది అదేవిధంగా మరి ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటుందన్నమాట ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటుంది మరి ఈ విధంగా సిలబస్తో మనకు ఉంటుందంటే అదేవిధంగా అప్లై అప్లికేషన్ లే లాస్ట్ డేట్ అనేటువంటిది థర్టీ డేస్ ఉంది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి ఫోర్ డేస్ అయింది కాబట్టి మనకి ఇంకా ట్వంటీ సిక్స్ డేస్ వరకు అయితే ఉంది వీలైనంత తొందరగా అప్లై చేయండి మరి హౌ టు అప్లై అప్లై ఎలా చేయాలి అని చూస్తే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ద అబౌ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆఫ్ ద దే చాయిస్ మరి మీకు ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మీరు చాయిస్ తీసుకుంటున్నారు బెంగళూరు తీసుకుంటారా చెన్నై తీసుకుంటారా హైదరాబాద్ తీసుకుంటారా అనేటువంటి చాయిస్ని బేస్ చేసుకుని అప్లికేషన్ మీరు పంపించవలసి ఉంటుంది అది కేవలం ఆర్డినరీ పోస్ట్ అంటే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ఎట్టి పరిస్థితుల్లో పంపకూడదు కేవలం ఆర్డినరీ పోస్ట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు ఈవెన్ కొరియర్లో మీరు పంపించినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మరి ఏం చేయాలి అంటే ఈ అప్లికేషన్ ఇక్కడ మనకి ఫార్మెట్ అయితే ఇచ్చారండి ఈ ఫార్మెట్ మీకు కావాలని అనుకుంటే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను ఈ ఫార్మెట్ని తీసుకొని మీరు ఏ ఫోర్ షీట్లో అంటే ఏ ఫోర్ సైజులో ఎంఎస్ ఆఫీస్లో కానీ ఎక్సెల్లో కానీ యాజ్ ఈజ్గా మీరు ఫార్మెట్ క్రియేట్ చేయించి మీ స్వహస్థాలతో అప్లికేషన్ నింపి తర్వాత మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యాస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏజ్కి సంబంధించి ఫిజికల్లీ ఛాలెంజర్స్కి అయితే వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా జిరాక్స్ కాపీస్ మీరు అటాచ్ చేసి ఇక్కడ మీకు ఒక్కొక్క ఎయిర్ స్టేషన్కి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి అడ్రస్సెస్ ఉంటాయండి ఆ అడ్రస్లకి మీరు ఇక్కడ మీరు పంపించవలసి ఉంటుంది పంపించాల్సిన తర్వాత వాళ్ళు మీలో మీ అప్లికేషన్స్ని స్క్రూట్నైజ్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మనకి ఏం పంపిస్తారు అంటే కాల్ లెటర్ పంపిస్తారు అప్పుడు మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది అంటే అందరికీ కాల్ లెటర్ రాదు సగం మందికి వస్తుంది వచ్చింది సగం ఉద్యోగం వచ్చినట్లే అనమాట ఇక్కడ ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో రెండు అంటే మీకు అప్లికేషన్లో ఒక ఫోటో అదేవిధంగా ఎక్నాలజ్మెంట్లో ఒక ఫోటో అనేటువంటిది మీరు కనుక పెట్టినట్టు పెట్టి మీరు కనుక అప్లై చేసినట్లయితే మీకు కాల్ లెటర్ వస్తే సగం ఉద్యోగం వచ్చినట్లే ఈ పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి అది కూడా తక్కువ క్వాలిఫికేషన్తో కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ